టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రాజీవ్ గృహకల్పలోని ఇళ్లలో విద్యుత్ గృహోపకరణాలు షార్ట్ సర్క్యూట్కు గురయ్యాయి. కర్నూలు నగరంలోని బుధవారపేట మార్గంలో రాజీవ్ గృహకల్ప ఇండ్ల దగ్గర ఇసుక టిప్పర్ విద్యుత్ తీగలు తగలటంతో ఈ ప్రమాదం సంభవించింది. టిప్పర్ విద్యుత్ తీగలకు తగలగానే స్కూటర్లు వైర్లు ఫేస్ వైర్లు కలవటంతో ఆ సమీపంలో ఉన్న సుమారు 200 పైగా ఇండ్లలో ఆన్లో ఉన్న టీవీలు ఫ్రిడ్జ్లు ఫ్యాన్లు బల్బులు పాడైపోయాయని బాధితులు వాపోతున్నారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తమ ఇండ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడైపోయాయని తమకు జరిగిన నష్టాన్ని తీర్చాలని స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. టిప్పర్ వచ్చి మొత్తం కొట్టి ఫ్రిడ్జ్లు టీవీలు అన్ని కాలిపోయినాయి. మాకు నష్టం కానీ కట్టిపోయాల ఒక్కదంటే కాదు, మొత్తం మా పరమైన ఎన్ని ఉంటే అన్ని కాలిపోయినాయి. ఫ్యాన్ స్విచ్ ఇవే సార్ పోయినది మా ఇంట్లో. మా కరెంట్ లైట్లు అంతా ఎగిరి పన్నాయి. మాకైతే న్యాయం జరగాల. మనుషులకైతే మా పిల్లలు లేరు ఆ టయానికి. అన్నే అనుకుంటుంది ఆ టయానికి ఎవరు లేరు. ఇవెళ్ళ కాలిపోయినాయి. మాకైతే న్యాయం జరగాల ఖచ్చితంగా. నా పేరు హుసేన్బీ సార్. టీవీ పని పోయి వచ్చి పెట్టుకున్నాను. టీవీ పట్టానండి. ఫ్యాన్ పట్టని వెళ్ళింది. సెల్ గాని పట్టని వెళ్ళింటే నేను మా పనులకు బయటకు వచ్చి నిలబడ్డాను. లక్ష్మీదేవి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బుధవారపేటలో రాజీవ్ గృహకల్ప సమీపంలో సుమారు 350 ఇండ్ల గాను 350 ఇండ్ల టీవీలు ఫ్యాన్లు కరెంటు ఉత్పత్తి షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల అన్ని పోవడం జరిగింది. కాకపోతే ఓనర్లు ఇప్పటిదాకా రాకపోవడం కారణంగా అందరికీ ప్రతి ఒక్కరు ఎవరైతే స్విచ్లు ఆన్ చేయకపోయినారో వాళ్ళకందరికీ షార్ట్ సర్క్యూట్ అయ్యి అందరు బాధపడుతున్నారు. నష్టపరిహారం చేయాలి.